హాయ్ మై డియర్ స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ జంతుశాస్త్ర శాఖల గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు క్లాస్లో మనము జీవం అంటే ఏమిటి, జీవుల యొక్క లక్షణాలు చెప్పుకుందాం. ఇప్పుడు జంతుశాస్త్ర శాఖలు చెప్పుకుందాం. జంతుశాస్త్ర శాఖల్లో మొత్తం పది ఉంటాయి. వర్గీకరణ శాస్త్రము, స్వరూప శాస్త్రము, కణశాస్త్రము, శరీర ధర్మ శాస్త్రము, పిండోత్పత్తి శాస్త్రము, పరిణామ శాస్త్రము, పురాజీవ శాస్త్రము, జీవావరణ శాస్త్రము, జన్యు శాస్త్రము, ఇథాలజీ. వర్గీకరణ శాస్త్రం, అసలు వర్గీకరించడం అంటే ఏంటి? ఒక జీవి దాని యొక్క లక్షణాలను బట్టి దానికి ఒక పేరు నామాన్ని ఇవ్వడం, అదేవిధంగా అది ఏమేమి లక్షణాలను కలిగి ఉందో గుర్తించి ఒక వర్గంలో మనం దాన్ని ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది. మీకు పోతున్న కొద్దిగా పొరిఫెరా, సీలెంట్రేట, ఇలా రకరకాల వర్గాల గురించి చెప్పుకుంటాం, అప్పుడు మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే, వర్గీకరణ శాస్త్రం అనగా మామూలుగా అయితే డెఫినేషన్ రాయాలి అంటే, సిద్ధాంత రీత్యా ఒక జీవిని గుర్తించి ఆ జీవికి నామాన్ని ఇచ్చి ఒక దాని యొక్క లక్షణాలను బట్టి ఒక వర్గంలో ఉంచడాన్ని వర్గీకరణ శాస్త్రము అని చెప్పుకుంటాం. స్వరూప శాస్త్రం అని అంటే బయట మన దేహం యొక్క లక్షణాలు, అంటే జీవి దేహంలో ఉండేటటువంటి బయట కనిపించేటటువంటి లక్షణాలు, బాహ్య లక్షణాలు, దాని యొక్క రూపము, నిర్మాణము ఏ విధంగా ఉంది, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, అదేవిధంగా దానికి ఆ చర్మం అనేటటువంటిది ఏ విధంగా ఉంది, నల్లగా ఉందా, రంగు రూపు అనేటటువంటి దాని గురించి చదివితే, అంటే బాహ్య లక్షణాలను మరియు అంతర్ లక్షణాలను, అంటే దేహంలో అవయవాలు, అవయవ వ్యవస్థలు ఏ విధంగా అమరి ఉన్నాయో వాటిని గురించి చదివితే స్వరూప శాస్త్రము అంటారు. స్వరూప శాస్త్రము రెండు రకాలు, బాహ్య స్వరూప శాస్త్రము, అంతర స్వరూప శాస్త్రము. బాహ్య స్వరూప శాస్త్రం అని అంటే బాహ్య లక్షణాలను గురించి చదవడము, దాని యొక్క దేహం యొక్క నిర్మాణము, అంటే బయట దేహం యొక్క నిర్మాణము, అదేవిధంగా దాని యొక్క రంగు, వీటన్నిటి గురించి చదివితే బాహ్య స్వరూప శాస్త్రము అంటారు. అంతర స్వరూప శాస్త్రము అని అంటే దేహంలో అవయవాలు, అవయవ వ్యవస్థలు ఏ విధంగా అమరి ఉన్నాయో వాటిని గురించి చదివితే అంతర స్వరూప శాస్త్రము అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా అంతర స్వరూప శాస్త్రము రెండు రకాలు, అంతర్నిర్మాణ శాస్త్రము, కణజాల శాస్త్రము. అంతర్నిర్మాణ శాస్త్రము అని అంటే దేహంలో ఉండేటటువంటి అవయవాలు, అవయవ వ్యవస్థలు ఏ విధంగా, అంటే జీర్ణ వ్యవస్థ తీసుకున్నాం, జీర్ణ వ్యవస్థ ఏ విధంగా అమరి ఉంది మన దేహంలో అనేటటువంటి దాన్ని గురించి చదివితే అంతర్నిర్మాణ శాస్త్రము. అదేవిధంగా శ్వాస వ్యవస్థ ఏ విధంగా అమరి ఉంది, దానిలో ఉన్నటువంటి భాగాలు ఏంటి అనేటటువంటి దాని గురించి చదివితే అంతర్నిర్మాణ శాస్త్రము అంటారు. అలా కాకుండా కణజాల శాస్త్రము అంటే ఆ దేహంలో మనకి కంటికి కనబడనటువంటి ఈ కణజాలాలు ఏ విధంగా అమరి ఉన్నాయి, దానిలో ఎటువంటి కణాలు ఉన్నాయి, ఎటువంటి కణజాలాలు ఉన్నాయి ఆ అవయవంలో అనేటటువంటి దాన్ని గురించి చదివితే, దీన్ని ఇంకా సూక్ష్మ అంతర నిర్మాణ శాస్త్రము అని కూడా అంటారు. కణజాలాలను గురించి చదివేసేటటువంటి శాస్త్రాన్ని కణజాల శాస్త్రము అంటారు. దీన్ని సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రము అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కణజాల శాస్త్రానికి గల మరొక పేరు ఏమి? సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 2 మార్క్స్. ఓకే, కణశాస్త్రము, అసలు కణం ఏ విధంగా ఉంటుంది, కణంలోని కణంను గూర్చి మరియు కణాంగాలను గూర్చి చదివేటటువంటి శాస్త్రాన్ని కణశాస్త్రము అని అంటారు. కణం అంటే ఈ విధంగా కణం, దానికి కణత్వచము, దానిలో కేంద్రకము, దానిలో ఉండేటటువంటి కణాంగాలు, రకరకాల కణాంగాలు, మైటోకాండ్రియా, అంతర్జీవద్రవ్యజాలము, కేంద్రకము, రైబోజోములు, లైసోజోములు, వీటన్నింటిని గురించి చదివితే కణము, దానిలోని కణాంగాలను గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని కణశాస్త్రము అని చెప్తారు. శరీర ధర్మశాస్త్రము, ఇంతకుముందు చెప్పాను జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, వీటన్నీ ఇవి ఇక్కడేమో వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందని చదివాము అంతర స్వరూప శాస్త్రంలో. ఇక్కడ శరీర ధర్మశాస్త్రంలో జీర్ణ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, మన దేహంలో అవయవాలు, అవయవ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో వాటిలో జరిగేటటువంటి రసాయన చర్యలను గూర్చి చదివితే శరీర ధర్మశాస్త్రము అని చెప్తాము, అవి ఏ విధంగా పనిచేస్తున్నాయో. పిండోత్పత్తి శాస్త్రము, పిండము యొక్క అభివృద్ధిని గూర్చి చదివేటటువంటి శాస్త్రము. పిండము అనంటే ఫలదీకరణ జరిగిన నాటి నుండి
ఫలదీకరణ జరిగి ఏమేర్పడుతుంది, సంయుక్త బీజం ఏర్పడి ఆ సంయుక్త బీజము విదళనాలను జరుపుకొని ఒక జీవిగా ఉద్భవిస్తుంది. అప్పటి వరకు ఇక్కడ జరిగేటటువంటి మార్పులు, ఈ ఫలదీకరణ జరిగిన తర్వాత సంయుక్త బీజము విదళనాలు జరిగి ఒక జీవి ఏర్పడే వరకు, అంటే పిండము యొక్క అభివృద్ధిని గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రము అని అంటారు. పరిణామ శాస్త్రము, జీవిలో జన్యువుల వలన కలిగేటటువంటి మార్పులు, అంటే రోజు రోజు మార్పు అనేటటువంటి సంభవిస్తూనే ఉంటుంది. కానీ ఆ మార్పు కనిపించదు, ఆ మార్పు అనేటువంటి మనం చూడలేము. అటువంటి మార్పు అంటే అవసరమైనటువంటి జన్యువుల్లో వచ్చేటటువంటి అవసరమైనటువంటి మార్పులన్నింటినీ పోగు చేసుకుని పరిణామము చెందుతుంది ఒక జీవి, కొత్త జీవిగా ఉద్భవిస్తుంది కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత. అటువంటి దాన్ని పరిణామమును గూర్చి, జన్యువుల్లో జరిగేటటువంటి మార్పుల వల్ల జీవిలో మార్పు వస్తుంది, జీవిలో మార్పులు అనేటటువంటివి సంభవించేటటువంటి వాటిని గురించి చదివితే పరిణామ శాస్త్రము అని అంటారు. పురాజీవ శాస్త్రం, చనిపోయినటువంటి జీవులు, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు చనిపోయిన జీవులు అవశేషాలుగా మిగిలిపోతాయి. ఆ అవశేషాల యొక్క శిలాజాలను గూర్చి చదివేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటే, పురాతన కాలంలో నివసించినటువంటి జీవులు చనిపోయి నేలలో అవశేషాలుగా మిగిలిపోతాయి, ఆ అవశేషాలను శిలాజాలు అంటారు. ఆ శిలాజాలను గూర్చి చదివేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రము అంటారు. జీవావరణ శాస్త్రము, జీవావరణము అనంటే జీవి ఆవరణము, జీవి ఇంకొక జీవితో ఉన్నటువంటి సంబంధాన్ని, అదేవిధంగా జీవి ఈ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సంబంధాన్ని గురించి చదివేటటువంటి, ఏ విధంగా ఆధారపడుతుంది ఒక జీవి ఇంకొక జీవి పైన, ఏ విధంగా ఆధారపడుతుంది ఒక జీవి ఈ పర్యావరణ మార్పులకు ఏ విధంగా లోనవుతూ, అదేవిధంగా దానితో పర్యావరణంతో చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో ఎటువంటి సంబంధాన్ని ఉంది కలిగి ఉంది అనేటటువంటి దాన్ని గురించి చదివితే జీవావరణ శాస్త్రము అని అంటారు. జన్యు శాస్త్రం, జన్యువులు అనువంశికత లక్షణాలను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేసేటటువంటివి, ఆ జన్యువులను గూర్చి చదివేటటువంటి అనువంశికత లక్షణాలను ఈ జన్యువులు తరాలుగా అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేస్తాయి, పిల్లలు మళ్ళీ వారి యొక్క పిల్లలకు చేరవేస్తాయి. అనువంశికత లక్షణాలను గూర్చి చదివేటటువంటి శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అంటారు. జన్యువులను గూర్చి చదివేటటువంటి శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అని కూడా అంటారు. ఇథాలజీ, జంతువుల యొక్క ప్రవర్తనను గూర్చి చదివేటటువంటి, జంతువులు వాటి యొక్క ప్రవర్తన గూర్చి చదివేటటువంటి శాస్త్రాన్ని ఇథాలజీ అంటారు. ఇది అంటే ఎక్కడ గుడ్లు పెడుతుంది, అదేవిధంగా ఏ విధంగా పరిసరాలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది, ఏ కాలంలో గుడ్లు పెడుతుంది, ఏ కాలంలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది, అదేవిధంగా ఏ కాలంలో ఇది మైగ్రేట్ అవుతుంది ఒక దగ్గర నుంచి, ఎటువంటి లక్షణాలు, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది అనేటటువంటి దాని ప్రతి ఒక్క దాని యొక్క బిహేవియర్ని మొత్తం, దాని యొక్క ప్రవర్తనను గూర్చి, జీవి యొక్క ప్రవర్తనను గూర్చి చదివేటటువంటి శాస్త్రాన్ని ఇథాలజీ అంటారు. ఇవి జంతు శాస్త్ర శాఖలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్, కణజాల శాస్త్రము, పురాజీవ శాస్త్రము, జంతువుల యొక్క అవశేషాలను గుర్చేటటువంటి చదివే శాస్త్రము, పిండోత్పత్తి శాస్త్రము, ఈ 3 బాగా ఇంపార్టెంట్. 2-3 2 మార్క్స్కి. దిస్ ఇస్ అబౌట్ ద జంతు శాస్త్ర శాఖలు. థ్యాంక్ యూ.